एपी लोकल टीवी न्यूज बुलेटिन मध्ये हेडलाइन। वाईएसआर को निवाळ अर्पिंचिन सीएम जगन पाल्गोन्न पलुवुर मंत्रुलु वाईसीपी नेतलु జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపకుంట సమీపంలో ఉన్న అప్పల నర్సయ్య కాలనీలో విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎతిరాజుల నాగేశ్వర ఆత్మరులో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు కాలనీలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ముందుగా పాలాభిషేకం జరిపించారు ఆ తర్వాత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ప్రజలకు పండ్లు స్వీట్లు అందజేశారు సందర్భంగా ఎతిరాజుల నాగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో కుంగదీసిందన్నారు ఆయన హయాంలో ఈ రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు వెళ్ళిందని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గోవింద్ పట్నాయక్ పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చనిపోయినప్పటికైనా సరే ప్రతి ఇంట్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో అందరూ దైవంగా కలుసుకుంటున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయన వర్ధంతి చేసుకోవడం బాధాకరమైనప్పటికైనా సరే 12 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఘనంగా జరుపుకుంటున్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను రాజశేఖర్ రెడ్డి గారు తనయుడు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ రోజున ఆయన వేసిన బాటని రాజశేఖర్ రెడ్డి గారి తనయుడిగా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ప్రగతి పదాన్ని నడిపిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆయన కంటే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కంటే ఒక అడుగు ముందేసి విద్యలో కానివ్వండి ఆరోగ్యంలో కానివ్వండి అనేక మహిళల ముందుకు నడిపించడంలో కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ప్రగతి పదాన్ని నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు 40 ఏళ్ళు సుదీర్ఘంగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తే మరి పూర్తి స్థాయిలో భారతదేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఆ మహానేత చనిపోయినప్పుడు మరి చాలామంది గుండాకి చనిపోయారు ప్రజల ముంగిట్లోకి జగనన్న పాలనను సాగించేందుకు లక్షలాది రూపాయలతో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలు పాఠశాలలు ఎందుకు సాక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ ప్రభుదీప్ చెర్ల జగిరెడ్డి అన్నారు నియోజకవర్గ వాణిజ్య ప్రధాన కేంద్రమైన రావులపాలెం మండలంలోని పొడగట్లపల్లి లక్ష్మీపోలవరం రావులపాడు వెదిరేశ్వరం గ్రామాలలో 2,38,00,000 రూపాయలతో నిర్మించిన అభివృద్ధి సంపన్నలైన భవనాలు కాల్వ రేవుల నిర్మాణం నాడు నేడు పాఠశాల అభివృద్ధి సచివాలయ భవనాలను ప్రారంభించారు దీంట్లో భాగంగా రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్న వెదిరేశ్వరం గ్రామంలో 2.27 కోట్ల రూపాయలతో ప్రతి ఒక్కరికి మంచినీటిని అందించాలనే ఆశయంతో జలజీవన్ మిషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు Yes, we are blessed with boons. The Lord might have beckoned and created a human being as our Chief Minister, Sri Y.S. Jagan Mohan Reddy garu. The gods and the angels don't come directly. In the ancient days, Maharshis used to pray for years together and got their wishes fulfilled. But now, we are blessed with boons and blessings. Many CMs and MLAs come and gone, but a few only can be smitten to the hearts. Many men only for money.
so many, give away money to so many, many. Even three pairs of uniforms. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను మాకు ఉచితంగా ఇస్తున్నారు. ప్రతి పేద కుటుంబం నుంచి ఒక నర్సాపురం స్టీమర్ రోడ్డు నందు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసనసభ్యులు ముదనూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి వరుడు కొత్తపల్లి సుబ్బరాయుడు, కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడి రాజు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నర్సాపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఘనమైనటువంటి నివాళులని ఆయనకు అందిస్తూ ఉన్నాం. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఒక మనిషి చనిపోతే ఈ రాష్ట్రమే విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి. ప్రతి పేదవాడికి ఏ ఇబ్బంది వచ్చినా రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇలా జరిగేది కాదు కదా అనేటువంటి భావన ఈరోజు వరకు ప్రతి ఒక్కరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నటువంటి మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఎందుకనంటే ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల కాలంలో ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమంతో ప్రతి పేదవాడి హృదయంలో ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకుని దురదృష్టవశాత్తు ఆయన యాక్సిడెంట్లో ఈ రాష్ట్ర ప్రజల కోసం మరణించడం జరిగింది. మరి అలాంటి మహానాయకుడి యొక్క ఆశయాలతో ఉద్భవించింది వైఎస్ఆర్ పార్టీ. మరి ఈరోజు వరకు ఆయన చనిపోయినా ఆయన ఆశయాల కోసం వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల కోసం ఈరోజు వరకు పోరాడుతూ ఉన్నాం. మరి అలాంటి నాయకుడి యొక్క కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజున మన ముఖ్యమంత్రిగా ఉండటం, మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున మళ్ళీ పునర్జీవం పోసి ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు మించినటువంటి పరిపాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ 12 సంవత్సరాల కాలం అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాటం చేసి ఈ రోజున వైఎస్ఆర్ ఆశయాల కోసం ఏదైతే ఆయన ఆశించారో అవన్నీ కూడా ప్రజలకి మళ్ళీ ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క అభివృద్ధిని అందిస్తూ మరి అనంతసాగరం మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు బట్టిరెడ్డి, జనార్దన్ రెడ్డి అనంతసాగరంలో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ చేసిన పనులు, ప్రవేశపెట్టిన పథకాల గురించి మనం అందరం గుర్తు చేసుకోవాలన్నారు. ఆయన మనకి దూరం అయ్యి 12 సంవత్సరాలు అవుతున్నాయి, ఇంకా ఆయన మన గుండెల్లోనే ఉన్నాడని మీ అందరికీ తెలియజేస్తున్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అల్లంపాటి సుధాకర్ రెడ్డి, సర్పంచ్ బొర్రా శోభా, బుట్టి వెంకట సుబ్బారెడ్డి, కేత రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ తెలుగు జాతి బాధలతో, అంటే తెలుగు జాతి ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా గర్వంగా చెప్తున్నటువంటి మహానాయకుడు వర్ధంతి రోజు. నిజంగా కూడా ఆ మహానేత ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి. ఆయన నిజంగా ఈరోజు చనిపోయి 12వ సంవత్సరం కావస్తుంది. రాజశేఖర రెడ్డి అంటేనే సంక్షేమ పథకాలకి నిలువెత్తు నిదర్శనం. ఆ రోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు సాహసం చేయనటువంటి, ఎవరు ఊహించినటువంటి ఈ పథకాలు అమలు చేయడానికి సాధ్యమా అని ముక్కున ఏలేసుకునే పరిస్థితి ఉన్నట్టు చేసేటువంటి పథకాలు ఆయన అమలుపరిచారు. మనం ప్రపంచమంతా చూసేటువంటి పథకాలు ముఖ్యంగా చెప్పాలంటే 2, ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, తరువాత తెలుగు జాతికి జీవనాడైనటువంటి పోలవరాన్ని ఆయన ఆ రోజు ఆయన పీరియడ్లో అంకురాటం జరిగింది. కాబట్టి ఈరోజు నిజంగా కూడా సంక్షేమ పథకాలకి ఆయన వేసిన పెద్ద పీట జగనన్న రూపంలో ఈరోజు ఆయన అందరి గవర్నమెంట్లో జగనన్న రూపంలో ఆయన చూసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన తనయుడిగా సంక్షేమ పథకాలని
రాష్ట్రం ఎంత సంక్షోభంలో ఉన్నా మడిమ తిప్పకుండా మాట తప్పకుండా అందరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎటువంటి సంక్షేమ పథకానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ కరోనా కష్టకాలం వెంటాడుతున్నప్పటికీ మడిమ తిప్పకుండా మాట తప్పకుండా ఇచ్చిన మాట కోసం నమ్మిన సిద్ధాంతం కోసం నానా అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పథకాల విలువ అదే విధంగా కొనసాగుతుంది। జనసేన పార్టీతోనే సాధ్యమని హెచ్ఎల్ న్యూస్‌వర్గ్ ఇన్‌చార్జ్ సయ్యద్ కాంతి అన్నారు। జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో జన సైనికులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని బ్లడ్ డొనేషన్ క్యాంపులు అన్నదానాలు బతులు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు। అనంతరం 108 ని ప్రారంభించారు। కార్యక్రమం జరిగిన కార్యకర్తలు సాయి కాకర్ల బాబాజీ దుర్గారావు సత్య సాయి తదితరులు పాల్గొన్నారు। एपीसीपीएस उद्योग संघं संयुक्त निर्वहित महानेसलो भागंगा बुधवार श्रीकाकुळं एनजीओ होम नुंडि कलेक्टरेट वरकु भारी र्याली निर्वहिंचारु। ई र्याली लो श्रीकाकुळं नगर रोड्लु जनसंद्रंगा मारायि। भारी संख्यलो उद्योगुलु हाजरै सीपीएस रद्दु निदानदलतो होरेत्तिंचारु। माट तप्पनि मडमति पनि नायक सीपीएस रद्दु चेसि माट निलबेट्टुकोवालंट निनादिंचारु। सुमारु 6000 मंदि हाजरैन ई र्यालीलो सिक्कोलु उद्यमाल गड्डकुमारु चारित्रक घटंगा मारिदि जगनन्न सीपीएस रद्दु एप्पुडुन्ना अंटू महिला उद्योग निनादिंचारु। कलेक्टरेट वरकु सागिन भारी र्यालीलो डच बिल्डिंग वद्द भारी बहिरंग सभगा मारिदि। మించమూరు మండలం ఉటుకూరు గ్రామ సచివాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పాలెట పెన్నిది అయినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సర్పంచ్ రొడ్డ వెంగమ్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు। కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఆశా వర్కర్ అంగన్వాని వర్కర్స్ వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ ఎంపీటీ సభ్యులు కొండయ్య చంద్రశేఖర్ రెడ్డి రమణయ్య రామారావు సామిల్ వాలంటీర్స్ పాల్గొన్నారు। రామచంద్రపురం పట్నం రాజ్యసభ ఎంపీ బోసు కార్యాలయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। పిల్లి సూర్యప్రకాష్ అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। అనంతరం
ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పళ్ళు పలహారాలు పంచిపెట్టారు. సూర్యప్రకాష్ మాట్లాడుతూ మహానీయుడు రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం చాలా మంచిదని, నమ్ముకున్న వారిని ఎప్పుడూ కూడా ఆదరించే మనస్తత్వం ఉన్నవారని, ఉదాహరణకు మా తండ్రి సుభాష్ చంద్రబోస్ 2004లో స్వాతంత్ర అభ్యర్థిగా గెలిస్తే ప్రభుత్వంలోకి తీసుకుని మంత్రి పదవి ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదని, రాజశేఖర రెడ్డి పేదల పాలిట దైవమని, ఆయన అకాల మరణం మన రాష్ట్రానికి తీరని లోటని, ప్రస్తుతం పేదల పాలిట దైవంగా రాజశేఖర రెడ్డి తండ్రి జగన్మోహన్ రెడ్డి మెలుగుతున్నారని గుర్తు చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి ఈరోజు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆఫీస్లో ఆయన నివాళులు అర్పించి, అదేవిధంగా రామచంద్రపురం మున్సిపాలిటీ ఎదురుగా రాజశేఖర రెడ్డి గారి ఘనం పూలమాలు వేసి రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో పళ్ళు పేషెంట్కి పంచడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం చూసుకుంటే నమ్ముకునే వ్యక్తికి ఏ స్థాయికన్నా తీసుకునే నైజం. ఉదాహరణకి 2004లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు దానికి 2004 ఇండిపెండెంట్గా గెలిచి తర్వాత మంత్రి పదవి ఇచ్చి ఎవరిని కాంగ్రెస్ పార్టీలో అప్పటికి ఇండిపెండెంట్ అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కాదని 2007లో మంత్రి పదవి ఇచ్చిన నైజం రాజశేఖర రెడ్డి గారు. అంటే కేవలం ఇండిపెండెంట్ అభ్యర్థికి మంత్రి పదవి ఇచ్చారు నైజం. అదే కాకుండా ఏ ప్రభుత్వాన ప్రజల మన్ననలు పొందాలంటే విద్యం వైద్యం. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సినీ నటుడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు జన సైనికులు ఆయా గ్రామాల్లో వాడవాడలా ఘనంగా నిర్వహించారు. అనేక చోట్ల విశేష తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలతో అభిమానం సాటుకున్నారు. మండల పరిధిలోని ఈతకోట గ్రామంలో స్థానిక పంచాయతీ వీధిలో జనసేన పార్టీ వీర మహిళ నాయకుడు బొరుసు సీతారత్నం సుబ్రహ్మణ్యం దంపతుల ఆధ్వర్యంలో గురువారం నాడు పవన్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం వేడుకల్లో జనసేన బీజేపీ నేతలు పాల్గొని కేక్ కట్ చేసి పవర్ స్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మేఘా ఆకాష్ ఆదిత్య అరుణ్ అర్జున్ సోమయాజులో నటించిన డియర్ మేఘా చిత్రం ఈ నెల 3వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. బుధవారం కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ లో జరిగిన మీడియా సమావేశంలో ఈ చిత్ర హీరో హీరోయిన్ దర్శకుడు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. రొమాంటిక్ ఎంటర్టైన్ గా చిత్రాన్ని రూపొందించినట్లు హీరో ఆదిత్య అరుణ్ తెలిపారు. నాకొచ్చిన న్యూస్ ఏంటంటే మా ట్రైలర్ 2 మిలియన్ దాటి వెళ్ళిపోతుంది మోర్ దెన్ వితిన్ 4 డేస్ లో. ఒకసారి మా కోసం మిమ్మల్ని మేము డిసప్పాయింట్ చేయన సినిమా చేసాం. డెఫినెట్ గా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు రొట్టె పెట్టిన సినిమా కదా, ఈ గ్యారంటీ అయితే నేను నమ్మగలుగుతాను. థ్యాంక్ యూ సార్. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం అరిపాక పంచాయతీ చినయాతపాలెం అంగన్వాడీ సెంటర్ లో పౌష్టికహార వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సురేష్ రాజ్. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ
పౌష్టికాహార విలువలు వాటి యొక్క ఉపయోగాలు తల్లిదండ్రులు తెలుసుకోవాలని పిల్లల ఎదుగుదలకు పౌష్టికాహారం ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పౌష్టికాహార వారోత్సవాలు ఎదిగే పిల్లలకు బాగా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త పిల్లల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. చిన్నపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమం మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టీచర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మరి ప్రధానంగా ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌష్టికాహార విలువలనే మనం మర్చిపోవడం, ప్రతి ఒక్కరూ బయట దొరికే జంక్ ఫుడ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నా పెడితే ఈ పౌష్టికాహారం మీద మనం పిల్లలకి తెలియజేయకపోవడం అనేది దురదృష్టకరం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పౌష్టికాహారంలో ఉన్నటువంటి ఆ విటమిన్స్ ఏంటని పూర్తిగా తెలుసుకొని మరి ఎక్కడి నుంచి అయినా సరే పౌష్టికాహారం మీద ఎక్కువగా శ్రద్ధ వహించి మనకి తెలియకపోతే తెలుసుకోనైనా వాటి వాడికని తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ గారు కూడా మీరు అంటే ఏ ఫుడ్ వాడితే ఏ రకమైన విటమిన్ వస్తుంది అనేది కూడా మీరు పిల్లల యొక్క తల్లిదండ్రులు తెలియజేయగలిగితే వాళ్ళు తెలుసుకొని వాళ్ళ పిల్లలకి మంచి ఫుడ్ అందించడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు భవిష్యత్తులో ఆరోగ్యవంతంగా ఉండడానికి ప్రధానంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పౌష్టికాహారం మీద ఎక్కువగా దృష్టి వహించాలని, అలాగే ఇంతటి చక్కని కార్యక్రమం రూపొందించినటువంటి గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటాను. విశాఖ జిల్లా అరకులోయ మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 12 వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. నియోజకవర్గ ఎమ్మెల్యే చెట్టి పాల్గొన ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కార్యాలయం నుంచి కార్యకర్తలు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులతో వైఎస్ఆర్ అమరహే అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. సేవలు అందిస్తున్నాం. మొన్న కూడా కరోనాలో కూడా మా కార్యకర్తలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మా ఫ్యామిలీస్ అన్ని కూడా చాలా చక్కటైన అద్భుతమైన కార్యం కూడా చేసి పెట్టాము. అదేవిధంగా రండి అందరు కలిసి ఉందాం, అందరు కలిసి అరకు పట్టణాన్ని మంచి అభివృద్ధి పథంలో దూసుకు తీసుకెళ్ళి చేసి మీకు అందరు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. కరోనా సమయంలో పత్రికా మిత్రులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు విశేష కృషి చేసి గిరిజన ప్రాంతంలో కోవిడ్ కూడా ప్రబలకుండా చర్యలు తీసుకున్నారు. కాబట్టి దానికి మీకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. ఇంకా మన టూరిస్టు డెస్టినేషన్ అరకు వెళ్ళి మన టూరిజంగా అరకుని మనం అభివృద్ధిలో తీసుకువెళ్ళాలి. టూరిజంలో ఏకైక స్పాట్గా అరకు వెళ్ళుంది. ర్యాలీలో ప్రధాన రోడ్డు వైఎస్ఆర్ విగ్రహం వరకు నినాదాలు పలుకుతూ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని నాయి బ్రాహ్మణ కాలనీ స్కూళ్లందు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆర్యదయానంద మహిళా మండలి అధ్యక్షురాలు నాగిరెడ్డి రాజమాతలు స్కూల్లో చదువుకుంటున్న 35 మంది విద్యార్థులకు అవసరమైన నోట్ పెన్నులు పెన్సిళ్లు పలకలు అందజేశారు. అనంతరం అనాథాశ్రమంలో నిరుద్దకు పండ్లు అవసరమైన సామాగ్రి పంపిణీ చేశారు. అనంతరం 100 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ మహానేత రాజశేఖర రెడ్డి లేని లోటు వారి కుమారుడు ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుస్తున్నారని తెలిపారు. అలానే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కాకుండా నూతనంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు అదేని కొనియాడారు. వర్ధంతితో జరుపుకుంటూ ఆయన చేసిన సేవలు ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ 2 రూపాయల కిలో బియ్యం, అదేవిధంగా ఫీజ్ రియంబర్స్మెంటు, ఇవన్నీ కూడా చిరస్థాయిగా రైతుల గుండెల్లో ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత రాజశేఖర రెడ్డి గారు. ఆయన
రాజకీయాలకు అనుగుణంగా ఆయన చేసిన దానికి రెట్టింపు పనులతో ఇచ్చిన మేనిఫెస్టోని నూటికి ఇంప్లిమెంట్ చేసిన ఘనత జగన్మోహన్ గారికి దక్కింది. పొరవ కూడా కంప్లీట్ చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తండ్రికి మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన సోదరి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల నివాళులర్చారు. కడప జిల్లా ఎడపలపాయలోని వైఎస్ ఘాట్ వద్దకి ఉదయం చేరుకున్న జగన్ షర్మిల వైఎస్ఆర్ భార్య విజయమ్మ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్కు నివాళులర్పించిన వారిలో పలువురు మంత్రులు వైసీపీ నేతలు కూడా ఉన్నారు. అంతకుముందు జగన్ ట్వీట్ చేస్తూ తండ్రి దూరమై 12 ఏళ్లు గడిచినా ఇంకా జనం మనిషిగానే ఉన్నారని వారి హృదయాల్లో కొలువై ఉన్నారని పేర్కొన్నారు. తన ప్రతి ఆలోచనలోనూ తండ్రి స్ఫూర్తి ముందుండి నడిపిస్తుందన్నారు. చేను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును. మరల వచ్చి యేసు కొనిపోవును. నిరంతరము నన్ను నడిపించును. మరల వచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును. యేసు చాలును. ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును.